అందరి సహకారంతోనే పారాషాహి దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. జూలై 21వ తేదీతో విజయవంతంగా ముగియడంతో దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణలో దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి అజీజ్ లు మాట్లాడుతూ మంత్రులు నారాయణ, ఆనం, రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు అందరి సహకారంతోనే రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతమైందన్నారు. రొట్టెల పండుగలో 5 రోజుల పాటు విశిష్ట సేవలందించిన వివిధ విభాగాల అధికారులను, సిబ్బందిని, దర్గా కమిటీ సభ్యులను, పాత్రికేయులను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, ఏఎస్పీ శ్రీనివాసరెడ్డి, అడిషనల్ కమిషనర్ శర్మద, సిటీ ప్లానర్ దేవికుమారి, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, మాజీ మేయర్ అజీజ్, కార్పొరేషన్ అధికారులు, దర్గా కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. బాగా చేశారని చెప్పి మేము చెప్పడం కాదు, భక్తులు చాలా మంది చెప్పారు. దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది 2014 నుంచి భారంగా ఉండింది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే. అయితే నేను చూశాను ఈ 3-4 రోజులు శానిటేషన్ ని సునాయాసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా చేసిన దానికి వాళ్ళకి కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది. అందరం ప్రాంగణం కానీ చాలా ఆర్గనైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం, ఎక్కడ ఒకరినొకరు తొక్కులాస అవ్వడం ఏం లేదు. రొట్టెల దగ్గర కానీ నీళ్ల కాడి నుంచి ప్రకృతి సహకరించింది, మంచి నీళ్లు వచ్చాయి మనకు, క్లీన్ వాటర్ ఉండింది. అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి, దగ్గర ఉండి చూసిన శ్రీధర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే, ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇట్ట చేసింటే బాగుంటుంది, అలాగేమైనా ఉంటే నెక్స్ట్ రొట్టెల పండుగ అప్పటికి ఇంకా దీన్ని బాగా చేస్తాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు వర్చువల్ దాంట్లో వచ్చి 5 కోట్ల రూపాయలు ఈ యొక్క ఈద్గా ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు. అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ప్రజల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, చిరు వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది. దేవుడి దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది. అలాగనే ఈ యొక్క బారాషాహి ప్రాంగణానికి వచ్చే రొట్టెల పండుగ వచ్చేప్పటికి మంత్రి నారాయణ గారు, అలాగనే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తామని తెలియజేస్తూ మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులు కానీ ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి, అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పండుగ కులాలకి మతాలకి అతీతమైన పండుగ. ఈ యొక్క ప్రాంతం నెల్లూరు రూరల్ నిర్దర్శనలో ఉండటం, ఆ నెల్లూరు రూరల్కి నేను శాసనసభ్యుడిగా 1-3 సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క దేవుడి ఆశీస్సులుగా భావిస్తుంది. నా రైతున్న భవిష్యత్ అన్నట్టు లక్షలాది మంది నిలిచేశారు. అన్నిటికీ నుంచి ఆశ్చర్యం ఏదైతే రోడ్లు పట్టరా, రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. దయచేసి కార్పొరేషన్ అధికారులకి, పోలీసు అధికారులకి, ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా, రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం అనుకోకుండా. ఎందుకంటే ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నా, వీళ్ళు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా ఒక్క అధికారులు, అతి అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క శిక్షణ ఎన్ని కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఈనాడు రొట్టెల పండుగకి అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆమె రామ్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని రకాల కూడా
ఈ దర్జాకు అనుబంధం కలిగి నాకు ఈ దర్జాకు అనుబంధం ఉంది. అదేవిధంగా సోదరుడు అర్జున్ అర్జున్ గారికి ఈ యొక్క దర్జాకు అనుబంధం ఉంది. అన్ని రకాల కూడా సూచనలు సలహాలు అర్జున్ అర్జున్ గారు ఇచ్చి ఇద్దరు మంత్రుల సహకారాలతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకు తీసుకుంటున్నాం. సభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు, కానీ ఈ కష్టంకి మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర, కమిటీ సభ్యుల పాత్ర ముందుగా ఉంది. మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు, దాంట్లో నేను తేడా లేదు. కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికి ఇస్తారు. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పారు కూడా. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నారు. గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు చొరవతో ఈ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు ప్రార్థన మందిరానికి చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఓటమి చెబుతున్నా, ఆ ప్రార్థన మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది. ముట్టిన పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని, ఈ కమిటీ సభ్యుల్ని, అధికారుల్ని మేము అడ్డకు పంపిస్తాం. మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని, మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అనుభవించే బాధ్యత నాదని చెప్పని కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది. మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నా, వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది. దాంట్లో అలా తెలంగాణ లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, మంత్రులుగా పొంగూరు నారాయణ గారు, ఆమె రామనారాయణ గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రెండు మన నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది. ఎవరికీ సందేహాలు అక్కర్లేదు. బారా స్థాయిలో ఆశీస్సులు ఉంటాయి, దేవుడి దయ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కష్టకి పాదాలు వందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.